బిగ్ బాస్ పడుకున్నాడట, ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదట. ఒకవేళ డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి శిక్ష విధిస్తాడట. అందుకే టాస్క్ పూర్తయ్యే వరకు ఎవ్వరు మాట్లాడకూడదు, నవ్వకూడదట, అరవకూడదట, అసలు శబ్దం పైకి రాకుండా ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేయాలట. ఏం టాస్క్లు ఇచ్చాయో నేటి ఎపిసోడ్లో బిగ్ బాస్ అంటే, శ్రీముఖి అరవకుండా ఆలీ గుర్రం ఎక్కి 20 రౌండ్లు కొట్టాలా. ఏదో ఆలీ కాస్త బలంగా ఉన్నాడు కాబట్టి శ్రీముఖి కూడా గుర్రం ఎక్కడానికి ఉత్సాహపడుతుంది కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏంటి, ఇక బాబా భాస్కర్ బొచ్చు పీక్కోవాలట. చేతిపై ఉన్న బొచ్చుని పరపరా పీకుతుంటే పాపం ఎంత నొప్పిగా ఉంటుంది. పాపం ఏం చేశాడని మహేష్ విట్ట తలపై ప్లేట్ పెట్టుకొని కింద పడకుండా గోడ కుర్చీ వేయాలి. సరే కానీ బెలూన్స్కి షేవింగ్ క్రీమ్ రాసి నీట్గా షేవ్ చేయాలా. వితికా ఫస్ట్ టైం లేజర్ పట్టుకుందట. రాహుల్ ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఆమెకు చేయడమే చేత కాకపోయా. ఇక జ్యోతి అక్కలకి అలీ కితకితలు పెట్టాలా. ఇది సబ్బవా, ఆమె కింద మీద పడేసి మరీ తెగ కితకితలు పెట్టేశారు. ఆమె ఏడవకుండా నవ్వింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే బిగ్ బాస్కి కన్నీటి వరద వచ్చేది. మీ క్రియేటివిటీ మండిపోను. ముక్కు మొహం తెలియని బిగ్ బాస్ ఎలా ఉంటాడో ఊహించాలా? ఊహించిందే కాకుండా రూపం ఎలా ఉంటుందో బొమ్మ గీయాలా? భలేవాడివి బిగ్ బాస్ నువ్వు. మీ క్రియేటివిటీ పిక్స్ కాకుంటే మరేటి, అసలే హౌస్లో ఉన్నవి మట్టి బుర్రలు అయిపోయా. నువ్వు ఎలా ఉంటావో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పాపం నువ్వు బొమ్మ గీయమన్నందుకు నానా తిప్పలు పడ్డారు. పాపం ఆ మహేష్ విట్ట అయితే బిగ్ బాస్ బొమ్మ గీయమన్న పాపానికి ఆయన ఏకంగా దేవుడు రూపం వరంప్రసాదం అంటూ బకెట్లు బకెట్లు పులిహార కల్పేశాడు. బహుశా ఈ వారం ఎలిమినేట్ అవుతాడనే ఉప్పిందేమో కానీ చాలా బిగ్ బాస్ బొమ్మను గీసి బిస్కెట్లు వేశాడు. ఇక మిగిలిన వాళ్ళు వేసిన బిగ్ బాస్ బొమ్మలు అంటారా, పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రవివర్మలు అయిపోయారు. కాకపోతే ఆ బొమ్మలు ఆనందాన్నిస్తే వీళ్ళు వేసిన బొమ్మలు బిగ్ బాస్కే వెగుడు పుట్టించే విధంగా ఉన్నాయి. సర్లే, ఏదో ట్రై చేశారులే. ఆయన గొంతు తప్ప రూపం కనిపించని బిగ్ బాస్ బొమ్మను వేయమని టాస్క్ ఇవ్వడం ఏంటో. నిన్నటి నుండి కేకుల మీద కేకులు పంపి వాళ్ళని చంపేస్తారా ఏంటి? పాపం వాళ్ళు బయటకు వచ్చాక ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. కష్టం మీద ఒక కేక్ తిని చేతులు కడుక్కునేలోపు ఇంకో కేక్, నీ కేక్ నీకు దండవరాసు బాబు అంటూ వాళ్ళందరూ దండాలు పెట్టేస్తున్నారు. అన్నట్టు బిగ్ బాస్ బర్త్డే సెలబ్రేషన్ భాగంగా ఇంటి సభ్యులకు ఒప్పోసెల్ ఇచ్చి రాహుల్ గాత్రదానంతో ఓ వీడియో రూపొందించాలని కూడా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఏ మాటకు ఆ మాటే, కానీ రాహుల్ రాసిన పాట భలే ఉంది. బాబా భాస్కర్ డైరెక్షన్ అండ్ కెమెరా పనితనంలో వీడియో అద్భుతంగా వచ్చింది. ఇవి నేటి ఎపిసోడ్ హైలైట్స్. మళ్ళీ రేపు కలుద్దాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.